सुप्रीम कोर्ट प्रस्ताव को चंद्रबाबु केसु बाबु पेल पिटिशन मेंशन चेसारु लायर सिद्धार्थ लूत्रा अयिते चंद्रबाबु जुडिशियल रिमांड लो उन्नारनी अत्यवसरंगा विचारण चेपट्टालनी कोरारु लूत्रा चंद्रबाबु एप्पुडु अरेस्ट अय्यारु एन्नि रोजुल नुंचि रिमांड लो उन्नारु सिद्धार्थ लूत्रानु अडिगि सीजे रेपु कूडा कोर्ट लो मेंशन चेयालनी चेप्पारु सीजे इन्नर रिंग रोड फाइबर नेट स्कैम केसलु पीटी वारंट लपे वादनलु विनिपिंचारु न्यायवादुलु कस्टडीनी मूड रोजुलु पोडिगिंचालनी एसीपी कोर्टुनु सीएडी कोरे अवकाशं उंदि इप्पटिके बेल पिटिशन कोट्टिवेयालनी कोरुतू कौंटर दाखलु चेसिंदि सीएडी स्किल स्कैम केसु दर्याप्तु कीलक दशलो उंडनंदुन चंद्रबाबुकु बेल इव्वोद्दनि कौंटर्लो पेर्कोंदि एपी सीएडी चंद्रबाबु साक्षुलनु प्रभावितं चेस्तुन्नारंटू सीएडी इंदुकु संबंधिंचिन आधारालनु कोर्टुकु समर्पिंचिंदि స్కిల్ స్కామ్ కేసు నుంచి ఎలా బయటపడాలని ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తలపట్టుకుంటున్నారు కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లతో ఈ కేసు ముందుకెళ్తుంటే మరికొన్ని కేసులు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి ఆ కేసులకు సంబంధించిన పలు పిటిషన్లు ఇవాల విచారణకు రాబోతున్నాయి వాటిలో ఆయన చంద్రబాబుకు ఊరట దక్కుతుందా అనే సస్పెన్షన్ మరికొద్ది సేపట్లో వేడినంది రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఆయన జీవితంలోనే అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు కేసుల మీద కేసులు ఆయన ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో ఇప్పటికే 17 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన ఈ కేసుకు సంబంధించి ఏసీపీ కోర్టుతో పాటు హైకోర్టులో చంద్రబాబు వేసిన అన్ని పిటిషన్లను ఆయనకు ప్రతికూలంగా తీర్పు వచ్చింది దీంతో సుప్రీం కోర్టులోను న్యాయ పోరాటం చేస్తానన్నారు ఆయన ఇదిలా ఉంటే మరికొన్ని కేసులను తిరగదోడే పనిలో ఉన్నారు సీఐడీ అధికారులు వాటికి సంబంధించిన పలు పిటిషన్లు ఇవాల విచారణకు రానున్నాయి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అక్రమాలకు పాల్పడ్డారని ఈ వ్యవహారంలో ఆయన పాత్ర నేరుగా ఉందని సీఐడీ అంటుంది దీనికి సంబంధించి గతంలో నమోదైన కేసులో విచారణ జరపాలంటూ ఇప్పటికే పీటీ వారెంట్ దాఖలు చేసింది సీఐడీ అటు ఫైబర్ గ్రిడ్ లోను అవకతవకలపైన బాబు ఎంక్వైరీ చేయాలంటూ పీటీ వారెంట్ దాఖలైంది ఈ రెండు పిటిషన్లపై ఏసీపీ కోర్టు విచారణ జరపనుంది ఇక చంద్రబాబుకు బెయిల్ పిటిషన్ పైన ఏసీపీ కోర్టులో విచారణ జరగనుంది